वेलकम टू माय चैनल नेनु मौनिका इवाल नेनु मीकु चूपिंचबोये रेसिपी मटन करी दीनि एला चेसुकोवालो इप्पुडु चूसेद्दाम नेनिदि हाफ केजी विथ बोन मटन तीसुकुन्नानंडि बागा कडिगि पेट्टुकुन्ना वाश चेसि पोयि पैन ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి వెలిగించి పెట్టుకున్నాను ప్రీ హీటెడ్ అందులో ఈ మటన్ యాడ్ చేసుకుంటాను ఇందులో నేను 2 గ్లాసులు మంజీర వాటర్ అండి ఇది 3 గ్లాసెస్ యాడ్ చేసుకొని ఉడికించడానికి పెట్టుకున్నాను ఇందులో ఏమీ వేయనండి మామూలుగా ఇది ఉడకాలి కొద్దిగా పసుపు వేస్తానండి ఏమీ వేయను ఇంకా హాఫ్ స్పూన్ పసుపు ఇందులో యాడ్ చేసి ఇది ఉడకడానికి పెట్టేసుకుంటున్నాను ఒక మూత పెట్టి मटन करी कोसम मसाला रेडी चेसुकुंदाम फ्रेंड्स दानी कोसम काजुलु कोनी रोस्ट चेसुकोवडानिकि इंदुलो वेस्तुन्नानु काजुलु ओक 8 ओक 5 एंडुमिर्चिलु 4 इलाचीलु नल्ल मिरियालु ब्लैक पेपर्स कोद्दिगा कोब्बरि स्टव मीडियम लो लो पेट्टुकोनि वीटिनि फ्राई चेसुकोवालि कोद्दिगा इवि रोस्ट अयिन तर्वात वीटितोटि मिक्सीलो वेसुकोनि मसाला चेसुकोवालि ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క ఇంత వేస్తున్నాను ఒక ఇంచ్ అన్న దాల్చిన చెక్క ముక్కలండి ఇవి రోస్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు ఇవి మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత 2 స్పూన్ల వేయించిన నువ్వులు అండి ఇవి ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ ఇలాగైంది ఇప్పుడు దీంట్లోకి నేను 4 కట్ చేసిన టమాటాలు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మన మటన్ కర్రీ కోసం ఉడకబెట్టుకున్నాం కదా ఇది ఉడికిపోయింది ఇప్పుడు దీని కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాను అండి నార్మల్ మూత పెట్టే చేస్తాను ఈ కుక్కర్ గిన్నెలోకి ప్రీ హీటెడ్ అంది ఇది హీట్ ఎక్కింది ఇందులోకి నేను ఆయిల్ పోస్తున్నాను ఇంత ఆయిల్ యాడ్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ నీళ్ళు ఉంటదండి అందులో ఒక బే లీఫ్ వేసుకున్నాను అది కొద్దిగా వేడెక్కిన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్స్ 2 ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి ఇవి ఇందులో యాడ్ చేసుకుంటాను ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేడి చేసుకో వేగించుకోవాలండి
ఫ్రెండ్స్ ఆనియన్స్ బ్రౌన్ గా అయిపోయాయి. దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని కూడా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక 5 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలండి. అలాగే చాప్ చేసుకున్న కొత్తిమీర, ఇది చాప్ చేసుకున్న పుదీనా అండి. కుక్కర్ ఉంటేనేమో, కుక్కర్ ఉంటే మొత్తం అన్ని కలిపి వేసేసి ఒక 4 విజిల్స్ పెట్టి తీసేసుకుని తర్వాత కొద్దిగా ఒక 10 నిమిషాలు చేసుకుంటే అయిపోతుంది కర్రీ. నేను నార్మల్గా చేసుకున్నాను కుక్కర్ పెట్టకుండా, కాబట్టి నేను మటన్ ముందే ఉడికించుకున్నాను. ఇప్పుడు ఉడికించుకున్న మటన్ ఉంది కదా, ఇందాక ఉడికించుకున్నాం కదా మటన్, ఇందులో యాడ్ చేస్తాను. కొద్దిగా దీన్ని వేగనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, మటన్ వేసుకుని ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 స్పూన్లు ధనియాల పౌడర్, 1 స్పూన్ ఉప్పు, రుచికి తగినంత వేసుకోండి మీరు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిర్చి పౌడర్, 1 స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి, 1/3 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు గరం మసాలా అండి. ఇవన్నీ ఇందులో డంప్ చేసేస్తున్నాం. దీన్ని బాగా కలుపుకోవాలండి మసాలాలని. దీంతో వేయించుకోవాలి మటన్ ఒక 2-3 మినిట్స్, ఒక 5 మినిట్స్ వేయించుకోండి. ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, టమాటాలు, మిర్చీలు, లవంగాలు, ఇలాచీలు అవన్నీ ఇందులో యాడ్ చేసేస్తున్నాం. నువ్వులు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీలు ఇవన్నీ యాడ్ చేసేసి కలుపుకోవాలి. దీంతో పాటు మటన్ని ఉడికించుకోవాలి. ఇంకో 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్, ఈ మిక్సీలో కొన్ని వాటర్ వేసి అది అందులో వేస్తున్నాను, యాడ్ చేస్తాను వాటర్. ఈ మిక్సీలో వాటర్ పోసుకొని మన గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ పోసుకోవాలండి. మనం వేసుకున్న మసాలాకి దానికి తగ్గట్టు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దానికి తగ్గట్టుగా నేను ఈ కన్సిస్టెన్సీలో పోసుకున్నాను. దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ ఎంతో తీస్తే కర్రీ ఎలా ఉందో. దీంట్లో నేను గార్నిష్ కోసము కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. కర్రీ మొత్తం ఆయిల్ని ఎలా రిలీజ్ చేసిందో చూడండి. మీరు కూడా ఒకసారి ఇలాగే డెఫినెట్గా మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీ కామెంట్ని నాకు షేర్ చేయండి. ఈ గ్రేవీ చాలా టేస్ట్గా రుచిగా ఉంటుందండి. ఇది
బగారా రైస్లోకి, జీరా రైస్లోకి, చపాతీలలోకి, దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా మీ ఫీడ్బ్యాక్ నాకు షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో రెసిపీతో మీ ముందుంటాం. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ ఎంత బాగుందో. పీసెస్ కూడా చక్కగా ఉడకపెట్టుకున్నాం కదా, అందుకని ఇందులో వేసి చేసుకుంటే ఈజీగా ఎంత బాగా అయిపోయిందో. కుక్కర్ లేకపోయినా మటన్ కర్రీ చక్కగా ఉడికినట్టు ఇలా చేత్తో తుంపితే తునిగిపోతుంది, అలా ఉంటుంది. మీరు కూడా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి.